నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తావంతో పాటు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ గిరిబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ గిరిబాబు గారు నమస్కారం అండి గిరిబాబు గారు హోమ్ లోన్ త్వరగా క్లియర్ అవ్వాలి అంటే ఏమైనా సలహాలు సూచనలు కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా ఏమైనా తేలికపాటి టిప్స్ ఉంటే చెప్పగలరు విష్ణు గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇల్లు పెళ్ళి పెళ్ళివ్వాలంటే ఉండాలి ఇల్లుంటే పెళ్ళి అయిపోతుంది కనుక ఇల్లు కావాలి మరి నాకు ఉద్యోగం వచ్చింది ఇప్పుడే నా దగ్గర ఇల్లు కొనాలంటే కనీసం డెబ్భై లక్షలు అరవై లక్షలు లేకపోతే రాదు మరి ఎలా చేయాలి తప్పనిసరిగా హోమ్ లోన్ తీసుకోవాలి హోమ్ లోన్ అనగానే ఒక భయం అమ్మో నాకు జాబ్ ఉంటుందా నేను హోమ్ లోన్ అంటే పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉంటుంది అంతవరకు కట్టగలనా అసలు ఫస్ట్ నేను ఉద్యోగం అంత ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వస్తూ ఉంటాయి పర్లేదు రానివ్వండి నేను కొన్ని టిప్స్ చెప్తాను వాటి వల్ల మన హోమ్ లోన్ని త్వరగా ఎలా క్లియర్ చేసుకోవచ్చో చెప్తాను నార్మల్గా హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆరున్నర ఏడు పర్సెంట్ ఉంటాయి ఇది సహజంగా ఉండేది కానీ మన రెసిషన్ పుణ్యమాని హోమ్ లోన్స్ అన్నీ కూడా ఎయిట్ అండ్ హాఫ్ నైన్ పర్సెంట్కి వెళ్ళిపోయాయి అది మన చేతుల్లో లేదు అయితే మనం ఏం చేద్దాం మన చేతుల్లో ఏముందో అదే చేద్దాం ఒక చిన్న టిప్ చెప్తాను సో నార్మల్గా ఒక యాభై లక్షల రూపాయల హోమ్ లోన్ ఉంది ఒక వ్యక్తికి అనుకుందాం మీరు బ్యాంకర్తో మాట్లాడే రోజే మీరేం చేయండి యాభై లక్షల హోమ్ లోన్ ఉంటే ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా దాదాపుగా ఒక నలభై ఐదు వేలు యాభై వేలు రూపాయలకు ఈఎంఐ అవుతుంది టెన్యూర్ వచ్చేసి ఒక పదిహేను సంవత్సరాలు పెట్టుకుంటే పదిహేను పెట్టుకుంటే మీకు నలభై ఐదు వేలు యాభై పడుతుంది ఇరవై సంవత్సరాలు పెట్టుకుంటే కొంచెం తగ్గుద్ది మీరు ఏం చేయండి అంటే మీకు యాభై వేలు రూపాయలు కట్టే కెపాసిటీ ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్ కోసం యాభై లక్షల ఇల్లు అవుట్స్టాండింగ్ అనుకుందాం మీరు ఏం చేయండి యాభై వేల రూపాయలని బ్యాంకర్తో మాట్లాడుకొని ముప్పై వేల రూపాయలే ఈఎంఐ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఒక ఇరవై వేల రూపాయలు డే వన్ నుంచి మీరు ఎలాగైతే నిబద్ధతతోటి ఈఎంఐ ముప్పై వేలు కడతారో అలాగే ఇరవై వేలు ఎస్ఐపి చేయండి ఎంతకాలం చేయాలి ట్వంటీ ఇయర్స్ చేయండి ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎగ్జాక్ట్లీ మీ ఇరవై వేల రూపాయలు ఎట్ ద రేట్ ఆఫ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ పర్సెంట్ ప్రకారం కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయండి చేస్తే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మీ కార్పస్ దాదాపుగా నలభై ఎనిమిది యాభై లక్షలకు చేరుతుంది మీరు విడ్డ్రా చేయండి మీ లోన్ కట్టేయండి అయితే ఇలా చెప్పాను అనుకోండి ఏమంటారు వాళ్ళు నేను యాక్చువల్గా హోమ్ లోన్ అలా చేయను అందరు చేసేది ఏంటంటే యాభై వేల రూపాయలు ఈఎంఐ కట్టేస్తా దా తోటి నేను తీసేసుకుంటాను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెట్టుకుంటాను కానీ నేను హోమ్ లోన్ ఇరవై ఏళ్ళు కంటిన్యూ చెయ్యను నేను దీన్ని ఒక పదేళ్లకే క్లియర్ చేయాల ప్లాన్ చేసుకుంటా అనేసి నేను చెప్పినట్టు కాకుండా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు ప్రతి నెలా వచ్చే జీతంలో నుంచి ఎంతో కొంత సేవ్ చేయడం బోనస్ వచ్చినప్పుడు పక్కన పెట్టడం లేదా రే వాళ్ళకు జాబ్ మారడమో లేదా హైక్ వచ్చినప్పుడు పక్కన పెట్టి చేస్తూ ఉంటారు అలా చేస్తే ఏమవుతుంది అంటే అందరు చేసేది చెప్తున్నాను మీకు అలా చేస్తే ఏమవుతుంది నార్మల్గా ఒక వ్యక్తి ఇల్లు అంటే మినిమం ఒక టూ త్రీ ఇయర్స్ వరకు గృహప్రవేశమైన రోజు నుంచి వుడ్ వర్క్ అవర్ని చేసుకున్న తర్వాత టూ త్రీ ఇయర్స్ వరకు బ్రీతింగ్ స్పేస్ దొరకదు ఎందుకంటే ఇల్లు తీసుకున్న తర్వాత అందరి దగ్గర నుంచి దగ్గర నుంచి మనీ చేసి పూలప్ చేసుకొని చేస్తాడు ఓ టూ త్రీ ఇయర్స్ పడుతుంది బ్రీత్ అప్ టైం రావడానికి ఓ టూ త్రీ ఇయర్స్ తర్వాత నెమ్మదిగా జమ చేయాలని ట్రై చేస్తాడు అయితే మీకు టెన్ ఇయర్స్ తర్వాత మీరు యాభై వేల రూపాయలు చొప్పున కడుతూ పోతే మీ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంటుంది దాదాపుగా నలభై ఐదు లక్షలు ఉంటుంది అవుట్స్టాండింగ్ నలభై ఐదు నలభై లక్షలు అంటే మీరు టెన్ ఇయర్స్ లోపల క్లియర్ చేయాలి అంటే ప్రతి సంవత్సరము తక్కువ తక్కువ మీరు ఒక ఫోర్ ల్యాక్స్ టు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ పే చేయాలి అంటే నలభై వేల రూపాయలు చొప్పున నెలకు అనుకుంటే ఒక ముప్పై నలభై వేలు అనుకుంటే సంవత్సరానికి ఎంత నాలుగు లక్షలు చెల్లరా అంటే పదేళ్లలో నలభై లక్షలు ఎక్స్ట్రా పే చేయాలి మీరు యాభై వేలు ఈఎంఐతో పాటుగా గమనించండి అది పాజిబులా చాలా కష్టం అందుకే ఏం చేయండి మీ టెన్యూర్ ముప్పై సంవత్సరాలు పర్వాలేదు ఆ టెన్యూర్ పెంచుకుంటే ఈఎంఐ తగ్గుద్ది ఆ తగ్గి ఎప్పుడు చేయాలి పని హోమ్ లోన్ తీసుకునే రోజే చేయాలి ఒకసారి హోమ్ లోన్ టెన్యూర్ డిసైడ్ ఏంటంటే బ్యాంకర్ లోన్ రిస్ట్రక్చర్ అంత గబుక్కుని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు చాలా కష్టం కనుక ముందే చేసి మీ ఈఎంఐలో డివైడ్ చేసుకోండి సిక్స్టీ పర్సెంట్ ఈఎంఐ ఫార్ మీ బడ్జెట్ ఫిఫ్టీతో థౌసండ్ అయితే అనుకున్నామో ఎగ్జాంపుల్ ప్రకారంగా సిక్స్టీ పర్సెంట్ ఈఎంఐ ఫార్టీ పర్సెంట్ ఎస్ఐపి ఎస్ఐపి ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ఈ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉందో మీకు టెన్ ఇయర్స్ తర్వాత ఎంత అవుట్స్టాండింగ్ ఉంటుందో అంత అమౌంట్ క్లియర్గా ఉంటుంది విత్డ్రా చేయండి క్లియర్ చేయండి దాని తర్వాత ఆ అమౌంట్ని అలాగే ఫిఫ్టీ థౌసండ్ ఎస్ఐపి కంటిన్యూ చేయండి ఈఎంఐ కూడా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మళ్ళీ మీ దగ్గర ఫిఫ్టీ థౌసండ్ చొప్పున చేసుకుంటూ పోతే మినిమమ్గా ఒక కోటి కోటిన్నర ప్లస్సే ఉంటుంది నేను ట్వెల్వ్ పర్సెంట్ చొప్పున లేటేసుకుంటే కూడా అప్పుడు మీ ఇంట్లో వాల్యూ ఎంత ఉంటుందో అంత వాల్యూ మీ దగ్గర ఉంటుంది చూడండి మీ జేబులో ఎంత పెట్టారు ఎంత వాల్యూ ఉంది ఇది ప్రాపర్ ప్లానింగ్ అంటే ఇక్కడ చాలా చాలామందికి డౌట్ వస్తుంది నేను టెన్ ఇయర్స్ పాటు ఉద్యోగం చేస్తానంట అని డౌట్ వస్తుంది మీరు చేస్తున్నారు ఇల్లు ఈఎంఐ కడుతున్నారు అనుకుందాం మరి కట్టకపోతే కుదరదు కదా వాడు మూడు నెలలు కనుక కట్టకపోతే వాడు ఎన్పిఏ కింద కన్వర్ట్ చేసేస్తాడు సో జరుగుతున్నప్పుడు ఇలా ప్లాన్ చేయండి మీరు రైట్ ఇలా ప్లాన్ చేసుకుంటే అప్పుడు ఆడుతూ పాడుతూ మీ ఈఎంఐని క్లియర్ ఇంటి లోన్ కూడా క్లియర్ అయిపోతుంది ఇంకోటి నార్మల్గా చాలామంది ఏం చేస్తారు నేను హోమ్ లోన్ క్లియర్ చేయాలి పది సంవత్సరాలు అనేది తొందరపడుతూ ఇక వాళ్ళు ఏ పని చేయాలన్న హోమ్ లోన్ హోమ్ లోన్ హోమ్ లోన్ అని ఆలోచిస్తూ ఉంటారు ఇక వేరే గోల్స్ గురించి కాన్సల్ చేయరు లైఫ్ని ఎంజాయ్ చేయరు టెన్ ఇయర్స్ పాటు కానీ టెన్ ఇయర్స్ పాటు నలభై లక్షలు మీరు జమ చేస్తేనే అవుతుంది అది నేను ఇచ్చిన టిప్ వల్ల మీరు హైరాణ పడకుండా మీ బడ్జెట్లో ఎక్స్ట్రా స్పెండ్ చేయకుండా ముప్పై వేలు ఈఎంఐ ఇరవై వేలు ఎస్ఐపి క్లియర్ చేయొచ్చు ఇది ఒక విధంగా చేయొచ్చు రెండో రెండో ప్లాన్ చెప్తాను మీ దగ్గర ఒక యాభై వేలు రూపాయలు ఈఎంఐ కట్టే కెపాసిటీ ఉంది తీసుకున్నారు అయితే మీరు ఇంట్రెస్ట్ ఎక్కువ కడుతున్నా నేను తినేస్తున్నాడు నేను క్లియర్ చేస్తాను తొందరగా క్లియర్ చేస్తా అని అనుకుంటారు కానీ డబ్బులు జమ అప్పుడు ఏం చేయండి మీ ఈఎంఐ ఎంత యాభై వేలు కదా అందులో టెన్ పర్సెంట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ని ఎస్ఐపి చేయండి ఎస్ఐపి ఎంతకాలం చేయాలి ఈక్వల్ టు ఈఎంఐ టెన్యూర్ కరెక్ట్గా ఈఎంఐ అయిపోయిన రోజు మీ ఎస్ఐపి వాల్యూ చూస్తే దాదాపుగా మీరు ఎంత ఇంట్రెస్ట్ అయితే కట్టుంటారో అంటే మీరు యాభై లక్షల లోన్ తీసుకుంటే ఫిఫ్టీన్ ఇయర్స్ టు ట్వంటీ ఇయర్స్ మధ్య పెట్టుకుంటే దాదాపుగా కోటి రూపాయలు పైన కట్టేస్తారు మీరు అంటే ఎంత ఎక్స్ట్రా కట్టారు యాభై లక్షల పైన కట్టారు అంటే ఈ ఐదు వేల రూపాయలు సేమ్ ట్వంటీ ఇయర్స్లో మీకు సేమ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో అంత అమౌంట్ మీకు అక్కడ జమ చేసి పెడుతుంది అప్పుడు మీరు ఫీల్ అవ్వచ్చు నేను వడ్డీ ఏం కట్టలేదు నాకు తిరిగి వచ్చింది వడ్డీ అని సో ఇది ఒక టిప్ మీరు ఫాలో అవ్వచ్చు సో మూడోది దాదాపుగా చాలామంది ఏం ఉంటారు నా దగ్గర ఎవ్రీ మంత్ కట్టడానికి స్కోప్ లేదు అప్పుడప్పుడు బోనసో లేకపోతే ఏదో వస్తుంది కట్టేస్తా అనుకుంటారు మీరేం చేయండి అలా అప్పుడప్పుడు వచ్చే డబ్బుల్ని మళ్ళీ కట్టొద్దు ఇన్వెస్ట్ చేస్తూ పోండి ఇన్వెస్ట్మెంట్ విల్ హ్యావ్ ఏ కాంపౌండింగ్ బెనిఫిట్ ఎంజాయ్ దట్ ఆ కాంపౌండింగ్ బెనిఫిట్ వల్ల మీరు హోమ్ లోన్ని ఇన్వెస్ట్ చేసి వచ్చిన డబ్బులతోటి క్లియర్ చేసుకోగలిగితే ప్రాక్టికల్లీ నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను చాలామంది చూశాను చెప్పాను చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు జరుగుద్ది అయితే ఈ చేయాలని చెప్పేసి మీరు నాకు ఏ ఫండ్స్ పెట్టాలో తెలియదు కనుక ఇండెక్స్ ఫండ్లో పెడతాను లేకపోతే నాకు ఏ ఫండ్స్ చేయాలో తెలియదు నాకు అర్థం అవకాశం లేదు నాకు తెలియట్లేదు అనుకుంటే ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అలా కలిస్తే వాళ్ళు మీ రిక్వైర్మెంట్ మీ నీడ్ మీ గోల్ బేస్డ్ ప్లానింగ్ ద్వారా మీ గోల్ ఏంటి హోమ్ లోన్ త్వరగా క్లియర్ చేయాలి ఎగ్జాక్ట్లీ ఎక్కడ పెడితే మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది ఎస్ మీకు అడ్వైజ్ చేస్తారు సో మీరు క్లియర్గా మీ హోమ్ లోన్ ని తొందరగా మీరు అనుకున్న టైంలో పది సంవత్సరాలలో క్లియర్ చేయొచ్చు సో మచ్ గిరిబాబు గారు అండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా హోమ్ లోన్ని త్వరగా ఎలా క్లియర్ చేయొచ్చు అనే అంశం గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా డీటెయిల్డ్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి